హీరో తరుణ్ అంటే తెలియని తెలుగు వారు లేరు బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసి లవర్ బాయ్ కా యూత్ లో మంచి క్రేజును సంపాదించుకొని హీరో తరుణ్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం పద్మ ప్రహ్లాదుడు సినిమాలో బాలనటిగా నటించిన రోజా రమణ గారే తరుణ్ గారి తల్లి ఆ సినిమాలో నటనకు గాను ఆమెకు ఉత్తమ బాలనటిగా జాతి అవార్డు కూడా వరించింది హీరో తరుణ్ తల్లి కొన్ని కి నిర్మాతగా కూడా వ్యవహరించారు వ్యవహరిస్తున్నారు దీంతో పాటు కొన్ని బిజినెస్లు కూడా కొనసాగిస్తున్నారు తరుణ్ తల్లిదండ్రులు వీరికి పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఎనిమిదవ తారీఖున మద్రాసులో తరుణ్ జన్మించారు తరుణ్ కి సోదరి అమూల్య ఉన్నారు ప్రాథమిక విద్య అంతా మద్రాసులో సాగింది హై స్కూల్ చదువుకున్నప్పుడు ఎక్కువగా క్రికెట్ ఆడుతూ ఉండేవారు స్కూల్ నుంచి వచ్చాక క్రికెట్ ప్రాక్టీస్ కు వెళ్లేవారు తరుణ్ అలా సాగుతుండగా అంజలి సినిమాలో బాలనటుడిగా అవకాశం వచ్చింది తరుణ్తో పాటు చాలా మందిని హార్డిసన్స్ వచ్చేయగా తరుణ్ ని సెలెక్ట్ చేశారు చిన్నప్పటి నుంచి తరుణ్ చాలా యాక్టివ్గా ఉండేవారు అందువలన మణిరత్నం గారికి తరుణ్ తెగ నచ్చేశారు ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై జూలైలో విడుదలై మంచి విజయం సాధించింది ఇందులో తరుణ్ నటనకు గాను నటుడిగా నేషనల్ అవార్డు కూడా భరించింది తరుణ్ నటనికి ముక్తుడైన మణిరత్నం తను తర్వాత తీయబోయే దళపతి సినిమాలో కూడా అవకాశం ఇచ్చారు ఆ తర్వాత సంగీతం శ్రీనివాసరావు గారు డైరెక్షన్లో వచ్చిన బాలకృష్ణ హీరోగా నటించిన ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ మూవీలో నటించి అందరి ప్రశంసలను అందుకున్నారు తరుణ్ తర్వాత వీరి కుటుంబం హైదరాబాద్కు వచ్చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో రామ్ నారాయణ్ డైరెక్షన్లో వచ్చిన గౌరమ్మ హరిబాబు డైరెక్షన్లో వచ్చిన తేజ ఆ తర్వాత పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించారు హీరో తరుణ్ ఇక ఆ తర్వాత పదిహేడు సంవత్సరాల వయసులో అంకుల్ సినిమాలో తొలిసారి హీరోగా తరుణ్ నటించి హీరోగా ఎంట్రీ ఇచ్చారు విజయ భాస్కర్ మలయాళంలో వచ్చిన నేరం సినిమాను చూసి ఉషా కిరణ్ మూవీస్ వారికి ఒక కథ చెప్పారు హీరోగా ఎవరైతే బాగుంటుందా అని ఆలోచించగా రోజా గారి అబ్బాయి అయితే బాగుంటుందని అందులో తరుణ్ ని ఎంపిక చేశారు ముఖ్యంగా భాస్కర్ గారికి తను బాగా నచ్చడంతో రోజా రమణ గారిని సంప్రదించి ఆమెకు కూడా నువ్వే కావాలి కథ చెప్పారు తరుణ్ అప్పటికే అంకుల్ సినిమాలో నటిస్తున్నాడు ఉషా కిరణ్ మూవీస్ లో హీరో అంటే ఎవరు వదులుకుంటారు ఇక దీనికన్నా ముందు అంకుల్ సినిమా విడుదలై ఫ్లాప్ అయింది కానీ నువ్వే కావాలి సినిమా రెండు వేల సంవత్సరంలో వచ్చి భారీ బ్లాక్ బాస్ట్ హిట్ను అందుకుంది తరుణ్ ఈ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించారు ఆ విధంగా నువ్వే కావాలి మూవీతో భారీ ఘనవిచ్ఛ్యాన్ని అందుకున్నారు ప్రియమైన నీకు నువ్వు లేక నేను లేను నువ్వే నువ్వే తదితర చిత్రాలతో ఆయనకి యువతరంలో మంచి క్రేజ్ ఏర్పడింది యువతరం ఆలోచనలన్నీ ప్రతిబింబించేలా కథలు ఎంచుకుంటూ తరుణ్ సినీ ప్రయాణం కొనసాగించారు ఇలా కొన్నేళ్ల క్రితం లవర్ బాయ్ మాట వింటే టాలీవుడ్ ప్రేక్షకులకు గుర్తొచ్చే హీరో తరుణ్ తెరపైన నటన స్టైల్ తో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా బాగా సంపాదించి ప్రేక్షకుల మనసులో చెదరని ముద్ర వేసుకున్నారు హీరో తరుణ్ అప్పట్లో ఎంతో మంది అమ్మాయిల కళల రాకుమారుడిగా నిలిచారు తరుణ్ అంతలా ప్రేక్షకులను తన స్క్రీన్ తో నటనతో నటుడు తరుణ్ నువ్వే కావాలి సినిమా తర్వాత ప్రియమైన నీకు చిరుచల్లు అదృష్టం నువ్వే నువ్వే నిన్నే ఇష్టపడ్డాను ఎలా చెప్పను నీ మనసు నాకు తెలుసు సఖియా సోగ్గాడు ఒక ఊరిలో నవ వసంతం భలే దొంగలు శశురేఖ పరణయం ఇలా వరుసగా పలు సినిమాల్లో నటించి తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ప్రేమ కథా చిత్రాల్లో ఎక్కువగా నటించడంతో తరుణ్కి లవర్ బాయ్ ఇమేజ్ దక్కింది అమ్మాయిల్లోనూ ఫాలోయింగ్ బాగా పెరిగింది తరుణ్కు ఉన్న లవర్ బాయ్ ఇమేజ్ ఎంత విపరీతమైనదంటే ఓసారి ఓ అమ్మాయి తరుణ్పై రక్తంతో లేఖ రాసిందట దాన్ని చూసి షాక్ అవ్వడం తరుణ్ వంతైందని ఓ సందర్భంలో తరుణ్ చెప్పుకొచ్చారు ఆ తర్వాత ఆ అమ్మాయి ఫోన్ నంబర్ తీసుకొని ఆ అమ్మాయి తల్లిదండ్రులతో ఆ అమ్మాయితో తల్లి రోజా రమణితో మాట్లాడించారు తరుణ్ తరుణ్ వ్యక్తిగత విషయాలకు వస్తే ప్రతిరోజు గంటసేపు వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తారు ఓసారి ఇలా స్విట్జర్లాండ్లో తరుణ్ పూజ చేస్తూ ఓ కట్ట అగరబత్తులు వెలిగించగా అక్కడ స్మోక్ డిటెక్టర్ ఉండటం వలన వెంటనే తరుణ్ నివాసానికి పోలీసులు వచ్చేశారు దేవుళ్లను అగరబత్తులతో పూజిస్తామని ఆ పూజా సామాగ్రిని చూపించి పోలీసులకు వివరణ ఇచ్చుకోవడానికి పది నిమిషాలు పట్టిందట తరుణ్ కుటుంబీకులకు ఈ విషయాన్ని రోజా రమణి గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది తరుణ్ ఎక్కడికి వెళ్ళినా పూజా సామాగ్రి తీసుకువెళ్తారు లేడీ సూపర్ స్టార్ గా అభిమానుల మనసు దోచుకున్న నయనతారకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పనక్కర్లేదు తన నటనతో తరుణ్ అభిమానాన్ని కూడా సొంతం చేసుకున్నారు నయనతార తనకు ఇష్టమైన కథానాయిక నయనతారా అని ఓ సందర్భంలో చెప్పారు తరుణ్ ఇండస్ట్రీకి పరిచయమైన తొలి చిత్రంలోనే లవర్ బాయ్ ఇమేజ్ను సంపాదించుకున్న తరుణ్ కొన్నాళ్ళ పాటు వరుస విజయాలతో ముందుకు దూసుకుపోయారు అయితే ఆ తరువాత కొన్ని ఫెయిల్యూర్స్ చూశారు అయినప్పటికీ తన ఆత్మవిశ్వాసం చెదిరిపోలేదని అంటారు తరుణ్ అలాగే ప్రధాన పాత్రలు కాకుండా వేరే పాత్రలు వస్తే వాటిలో ఎట్టి పరిస్థితుల్లోనూ నటించనని అంటున్నారు తన నటనతో ఆడియన్స్ని అలరించి తరుణ్ ఎన్నో అవార్డులను అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన మనసు మమత సినిమాలో నటనకు గాను ఉత్తమ బాలనటుడిగా ఓ నంది పురస్కారాన్ని అందుకున్నారు అదే సంవత్సరం వచ్చిన అంజలి సినిమాలు పాత్రకు కూడా ఉత్తమ బాలనటు జాతీయ సినిమా పురస్కారాన్ని చేజిక్కించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నాటి పిల్లలు దిద్దిన కాపురం సినిమాలో ఓ బాలనటుడి పాత్ర పోషించి తరుణ్ ఆ సినిమాకు కూడా నంది అవార్డును అందుకోగలిగారు అదే ఏడాది వచ్చిన మలయాళ సినిమా అభయం సినిమాకు గాను జపాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఓ పురస్కారం అందుకోగలిగారు పంతొమ్మిది వందల తొంభై రెండు నాటి తేజా సినిమాలో తేజా పాత్రకు గాను నంది అవార్డును బెస్ట్ చైల్డ్ యాక్టర్గా అందుకున్నారు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నట్లు అనిపించినా మంచి సినిమాలు చేసేందుకు ఎప్పుడు సిద్ధమేనని సంకేతాలు ఇస్తున్నారు తరుణ్ అవకాశాలు చేజెక్కించుకొని మళ్ళీ తరుణ్ వెండి తెరపై కనిపించి అభిమానులను అలరించాలని మనసారా కోరుకుందాం మరి మీకు కూడా తరుణ్ నటన అంటే ఇష్టమైతే వీడియోను తప్పగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన మనర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ